బోరుగడ్డ నీళ్ళు గడిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంత ప్రేమ చూపించేస్తున్నాడంటే మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కానీ ఇండైరెక్ట్గా బోరుగడ్డ గడి అరెస్టు అక్రమం, రాక్షస రాజ్యం నడుస్తుంది, రాక్షస పరిపాలన నడుస్తుంది, అన్యాయంగా అరెస్టులు చేస్తారా, కేసులు పెట్టి వేధిస్తారని మాట్లాడుతున్నాడండి. ఒకసారి వినిపిస్తాను చూడండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడా. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాక్షస పాలన కొనసాగుతుంది. ఒక వ్యక్తికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు కూడా కాలరాసే పరిస్థితి ఉంది. చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు. మరి మీ ప్రభుత్వంలోనూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి లోపల వేసారు కదా. అప్పుడు మనకు రూల్స్ తెలియదేమో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీస్ స్టేషన్కి పిలిచారని చెప్పేసి విచారానికి బాధపడిపోతున్నారండి. నన్ను అడిగితే కనుక పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆవేశం చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినట్లేదు. బోరుగడ్డ అనిల్ గారిని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా బోరుగడ్డ అనిల్ గారి పేరు చెప్తే బాగోదు, ఆ రొచ్చు మనకెందుకులే, మళ్ళీ ఏదైనా ఎత్తుమ తీసుకున్నట్టు ఉంటుంది, మనం ఆడి పేరు ప్రస్తావించుకుంటానే ఇండైరెక్ట్గా మాట్లాడద్దాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి లోపలెత్తే నువ్వు చెప్పిన సొల్లు అంతా బాగానే ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి లోపలేలా విచారణకు రమ్మని పిలిచేరంటే దానికి ఓవర్ యాక్షన్. ఇంకా మాట్లాడతా. ఒక ముద్దాయిని పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ జరిగేటప్పుడు ఆ ముద్దాయి హక్కు ఒక అడ్వకేట్ తన పక్కన తీసుకుపోయి ఆ ప్రాథమిక విచారణలో అడ్వకేట్ ప్రెసెన్స్ లో చేయించాలని రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కు. బాబోయ్ చాలు నువ్వే చెప్పేస్తున్నావు కదా ముద్దాయి అని చెప్పేసి అని వీళ్ళు చెప్పేస్తారు. ఆల్రెడీ వీళ్ళు డిక్లేర్ చేసాడు, అది సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు చేశాడు. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో నెంబర్ 1 అనుకోపోని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలేందో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో పోలేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నాడు. ఇంకా పైగా వచ్చి నిధులు చెప్తున్నాడు. రాజ్యాంగం కల్పించిన ప్రసాదం. మీ హయాంలోనూ ఎంతమంది తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారితో సహా ఎంతమందిని వేధించారు మీరు? సరే పోనీ ఇవన్నీ పక్కన పెట్టి నేను మొన్నటిదాకా బోరుగడ్డ అనిల్ గారిని రకరకాలుగా వాడుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించారు, లోకేష్ గారిని బూతులు తిట్టించారు, ఏకంగా పుట్టకుల గురించి మాట్లాడారు. అబ్బా కొడుకులు ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇస్తే గంటలో లేపేస్తానని చెప్పేసి అని మాట్లాడిపించారు. పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడిపించారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి, చిన్న చిన్న పిల్లల గురించి, మహిళల గురించి మేము ఎక్కడ దాకానే వెళ్ళిపోతాం, ఎన్ని బూతులైనా మాట్లాడతాం, అవసరమైతే బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాం, అమ్మల దాకా వెళ్తాం, అక్కల దాకా వెళ్తాం, నాన్న దాకా వెళ్తాం. అవన్నీ ఆడి మాట్లాడిన మాటలే, వాడి చేత మీరు మాట్లాడిపించిన మాటలే. ఇవాళ వాళ్ళు లోపలే సోమేస్తున్నారు శుభ్రంగాను. ఆడ ఎలాగో ఒంట్లోకి వెలగ సెక్కేస్తారు. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారండి. ఎవడైనా మాట్లాడాడే ఆడి గురించి? అసలు ఆయన గాలికి వదిలేశారు. వాడుకున్నంతసేపు వాడుకున్నారు, అన్నీ ఆయన గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి వాడి పేరు ప్రస్తావించకుండా ఈ ఆలోచన ఇట్లు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందో నువ్వెందుకు అలా మాట్లాడుతుంది నన్ను అడిగారనుకో. మీరు వాళ్ళ అధికారిక కార్యక్రమాల్లో కొడాల నానిని, పేర్ని నానిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అనేక సందర్భాల్లో వాళ్ళ అధికారిక మీటింగ్లోనే వెళ్ళి కలిసి కూర్చున్నాడు, వెళ్ళాడు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, ఆడికి వైసీపీకి సంబంధం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేసి పైగా వైసీపీ ఏ కార్యక్రమం చేసినా, అధికారికంగా ఏ మీటింగులు పెట్టుకున్నా ఆ అధికారిక మీటింగుల్లో వాడు ప్రత్యక్షమైపోయాడు. డైరెక్ట్గా బోరుగడ్డ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డిని కలవలేదా, సజ్జల రామకృష్ణారెడ్డిని కలవలేదా, కొడాల నానిని కలవలేదా, పేరు నానిని కలవలేదా? ఏ హోటల్లో ఏది జరిగినా కానీ వాడు అక్కడ ఉండేవాడు కదా. వాడిని పెంచి పోషించారు కదా మీరు. ఏలాంటి పరిస్థితి ఏంటి? ఆడిపోయిన 1 కాదు 2 కాదు ఏకంగా 15 క్రిమినల్ కేసులు, 1 రౌడీ షీట్. నందిగామ సురేష్ని ఎలాగ వదిలేశారు. వాడుకున్నారు, తిట్టించారు, అన్ని రకాల పనులు చేయించుకున్నారు, దాడులు చేయించుకున్నారు, మనోని ముద్దాయిగా చూపించేశారు, మనోని జైలు పాలు చేసేసారు. కనీసం ఒక కేసులో బెయిల్ వస్తే కనీసం పూచీకత్తు సంతకం పెట్టనను కూడా ఏ ఒక్క నాయకుడు కానీ లాయర్లు కానీ పోలా అక్కడికి. వైసీపీ నాయకులే. తర్వాత మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, మళ్ళీ రిమాండ్ విధించారు, అది పక్కన పెట్టేయండి. ఇవాళ బోరుగడ్డ పరిస్థితి, నీ వెనకాతలు మేము ఉన్నాం, నువ్వు ఎగిరిపో అన్నారు. ఆడు ఎగిరిపోయాడు, అలాగే ఎగిరిపోయాడు నిజంగా. ఆయన అలాగే ఎగరేసారు. ఇవాళ డైరెక్ట్గా వాడి పేరు ప్రస్తావించకుండా రాక్షస పాలన నడుతుంది, కేసులు పెట్టేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, వేధించేస్తున్నారు. అసలు వాడి పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. వాడేనే కాదు, మీరు కూడా ఒకసారి ఈ వైసీపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో మరీ ఎక్కువగా రాలిపోతే ఇలాగే పేల్చేస్తారు. వీళ్ళు వాడుకొని వదిలేసే రకాలు వాళ్ళ. ఏదీ లేని దానికే సదల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిస్తేనే అంత పెద్దలా గొక్కెట్టి ఏడ్చేస్తున్నారు కదా. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడరు? వాడిని నిన్న కదా అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ మీ నాయకులు కానీ ఎవడైనా కనీసం బహిరంగంగా చెప్పకపోయినా లీగల్గా అయినా కనీసం సపోర్ట్ చేద్దాం, సహాయం అందిద్దాం అనేది లేదు కదా. వాడుకొని వదిలేశారు కదా. వీళ్ళు చేసే వ్యాపారాలన్నీ ఇలాగ ఉంటాయి. వైసీపీలో ఉన్న అతిపెద్ద జబ్బు ఏంటంటే వాళ్ళ దళితులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించి రేపు కేసులు అయిన తర్వాత వాళ్ళు కానీ అరెస్ట్ అయితే దళితుల పైన దాడులా, అంటే దళితులు అంటే చులకన, అంటే వాళ్ళ భార్య నన్ను మాట్లాడేసింది కదా ఆల్రెడీ, అప్పుడు కులం కార్డు తీసుకొచ్చేస్తారు. కేవలం దళితులని వీళ్ళు ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టించడానికి మాత్రం వాడుకుంటారండి. వాళ్ళని అందరూ ఎక్కిచ్చేసి పక్కన పెడితే ఇవాళ అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఎలా కొడుతుంది ఇది చెప్తున్నారు. ఇంకా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు? ఈ దేశంలో ఇంక వద్దులే, నీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా కంటే ఏం బొక్క, నీ వీడియో చూపించడం బొక్క, నేను మాట్లాడడం బొక్క. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం పత్తి ఏం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి ఎవరెవరైతే దాడికి వెళ్ళారో, ఎవరైతే చెప్పారో దాడి చేయమని, బీపీలు రావా, కడుపు మండదా, మండదా, వాళ్ళతో పాటు ఒక నీ పేరు కూడా ఉంటూ ఉండొచ్చేమో. ఏ నువ్వేం చిన్నవాడు ఏం కాదు, నువ్వు పెద్ద ఇదే, నువ్వు పెద్ద తోపు తురుంకాలాగే ఫీల్ అయిపోతావు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మానేసి చక్కగా అసలు ఏం జరిగింది ఏంటి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. గతంలో మీరు చెప్పిన డైలాగులే, ఎవరిపైనా కూడా ఏ ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టేసి, అంటే మీ ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వంలో అందరిపైన తప్పుడు కేసులే పెట్టారు, ఈ ప్రభుత్వం అలా చేయదు. ఖచ్చితంగా కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర వాళ్ళని విచారించి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మిగిలిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి అరెస్టులు చేయడం.